జై శివశంభు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈనాడు ఈ సృష్టి అంతా శక్తి ప్రకంపనలేనని ఎటువంటి సందేహం లేకుండా చెబుతుంది ఎక్కడైతే ప్రకంపన ఉంటుందో అక్కడ శబ్దం ఉంటుంది మనం యోగాలో ఈ సృష్టి అంతా శబ్దమే అని దీన్ని నాదబ్రహ్మని అంటాము ఈ సృష్టి అంతా సంక్లిష్టమైన శబ్ద అమరికలే ఈ సంక్లిష్టమైన అమెరికల్లో కొన్ని శబ్దాలని మూల శబ్దాలుగా గుర్తించారు వీటినే మనం మంత్రాలు అని అంటాము మన మనస్సుకు మనం ఏవి అలవాటుగా చేస్తే దాని వైపే అది తిరగడం మొదలవుతుంది మనకి తెలిసి కానీ తెలియక కానీ మన మనస్సును మంచి విషయాల వైపు మరలిస్తే అది మన పురోభివృద్ధికి అత్యంత మనోవికాసానికి మార్గం చూపించేది అవుతుంది అదే చెడు విషయాల వైపు మన మనస్సును కానీ లగ్నం చేస్తే అది మన పతనానికే కారణమవుతుంది ఎన్నో జన్మల తర్వాత మనకి మానవ జన్మ అనేది వస్తుంది ఈ జన్మలో మనకు ఉన్న ఒకే ఒక్క గొప్పవరం మాట ఈ ఒక్క మానవ జీవికి తప్ప వాక్ సంపద అనేది ఏ జీవికి కూడా లేదు మానవ జీవితంలో వాక్ సంపద కన్నా మించిన మరొక సంపద ఏదీ లేదు మన మాట ఒక్కొక్కసారి ఎదుటివారి ప్రాణాలను కూడా తీస్తుంది ఒక్కొక్కసారి ఆ ప్రాణాన్ని కూడా నిలబడుతుంది రామాయణంలో లంకలో ఉన్న సీతమ్మ తల్లికి తన కష్టం చెప్పుకునే మనిషి కూడా లేని సమయంలో తన వాక్ చేత చనిపోదామనుకున్న సీతమ్మ తల్లి ప్రాణాలను నిలబెట్టినవాడు హనుమంతుడు అంత గొప్ప సంపద వాక్సంపద మరి మనం అలాంటి నోటితో ఎన్నో మంచి మంచి విషయాలు మాట్లాడుతూ మన మనస్సుని ఈ రోజున ఆ దేవునికి సంబంధించిన విషయాలను వింటూ శివ సంభో అనే నామంతో నింపుకుందాము తర్కపరమైన ఆలోచన విధానం కలవారు ఒక్క మంత్రం దీదంతా జరుగుతుందా అని సహజంగానే ఆశ్చర్యపోతారు దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ మన సంస్కృతిలో ఉంది ఒకరోజు గొప్ప సిద్ధులు కలిగిన ఒక యోగి శివుడి దగ్గరికి వచ్చాడు ఎందుకు నీ భక్తులు ఎప్పుడూ ఈ మంత్రాలు అరుస్తూ ఉంటారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నువ్వు వారికి ఇలాంటి చెత్తనంత ఆపమని ఎందుకు చెప్పట్లేదు అన్నాడు శివుడు అతనిని చూసి నువ్వు ఒక పని చెయ్యి అని అక్కడున్న ఒక పురుగుని చూపించాడు అది భూమి మీద పాకుతుంది దాని దగ్గరికి వెళ్ళి నువ్వు శివ సంబో అని ఉచ్చరించు ఏం జరుగుతుందో చూద్దామన్నాడు ఆ యోగి భుజాలు ఎగరేసి అయిష్టంగానే సరేనన్నాడు అతను ఆ పురుగు దగ్గరికి వెళ్ళి సంబో అనగానే ఆ పురుగు చచ్చి పడిపోయింది ఆ యోగి నివ్వెరపోయి ఏమిటిది ఈ మంత్రం ఉచ్చరిస్తేనే ఆ పురుగు చచ్చిపోయింది అన్నాడు శివుడు నవ్వి అక్కడ ఎగురుతున్న ఆ సీతాగొక్క చిలుకను చూపించాడు దాన్ని చూసి శివ సంబో అనమన్నాడు అందుక జ్ఞానయోగి లేదు నాకు ఆ సీతాకొక చిలుకని చంపడం ఇష్టం లేదు అన్నాడు శివుడు ప్రయత్నించమన్నాడు జ్ఞానయోగి సీతాకొక చిలుకను చూసి శివ సంభో అన్నాడు సీతాకొక చిలుక చనిపోయింది ఆ జ్ఞానయోగి ఈ మంత్రం యొక్క ఫలితం ఇదైతే ఎవరైనా దాన్ని ఎందుకు ఉచ్చరించాలనుకుంటారు శివుడు ఇంకా చిరునవ్వుతోనే అడవులో చెంగును తిరిగే ఒక అందమైన జింకను గమనించాడు జింకపై దృష్టి పెట్టి శివ శివశంభో అనమన్నాడు లేదు నాకు చంపడం ఇష్టం లేదు అన్నాడు అందుకు శివుడు పర్వాలేదు అను అన్నాడు జ్ఞానయోగి శివ శివశంభో అన్నాడు జింక చనిపోయింది అతడు పూర్తిగా కలవరపడ్డాడు ఈ మంత్రము యొక్క ఉద్దేశం ఏమిటి ఇది అన్నిటినీ చంపుతుంది అని జ్ఞానయోగి కలవరపడ్డాడు శివుని ఆశీర్వాదం కోసం అప్పుడే పుట్టిన శిశువుతో ఓ తల్లి వచ్చింది శివుడు జ్ఞానయోగిని చూస్తూ ఈ బిడ్డ కోసం ఆ మంత్రం చెప్పరాదు అని అన్నాడు లేదు నేను అలాంటి పనులను చేయాలనుకోవడం లేదు శిశువుని చంపడం నాకు ఇష్టం లేదు అన్నాడు జ్ఞానయోగి శివుడు ప్రయత్నించు అని అతన్ని ముందుకు తోశాడు ఆ జ్ఞానయోగి పిల్లవాని దగ్గరికి చాలా ఆందోళనతో వెళ్ళి సంభో అన్నాడు ఆ శిశువు లేచి కూర్చొని అన్నాడు నేను అసహ్యమైన పురుగుగా ఉన్నాను ఒక మంత్రం నన్ను ఒక సీతాకొక చిలుక రూపంలోకి మార్చింది మరొక మంత్రంతో నీవు నన్ను జింకగా చేసావు మరొక మంత్రంతో నన్ను మానవునిగా చేసావు మరొక్కసారి ఉచ్చరించు నాకు దివ్యత్వాన్ని పొందాలని ఉంది అని ఆ శిశువు పలికాడు విన్నారు కదా మనకి తెలిసి కానీ తెలియక కానీ మన నోటి వెంట ఒక్కసారి శివశంభో అన్న ఆ మాటను మనం విన్నా ఆ పరమేశ్వరుడు మనల్ని ఎలా కరుణిస్తాడో విన్నారు కదా ఒక్కసారి చెప్పండి జై శివశంభో